నేను బలహీనంగా ఉన్నానని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి, నాకు బలహీన నేను బలహీనంగా పడిపోతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అక్కడ సిగ్గుపడితే నువ్వు పడిపోతావు. పడిపోవడానికి పడిపోతానేమో అనే భయం ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడితే పడిపోకుండా నిలబడగలుగుతావు. నువ్వు సిగ్గుపడితే పడిపోతావు. పడిపోయిన తర్వాత నిన్ను లేపి నడిపించడం చాలా కష్టం. నిన్ను పడిపోకుండా ఆపి నడిపించడం చాలా తేలిక. కనుక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు అవిశ్వాసం వచ్చింది, నన్ను కొంచెం విశ్వాసంలో ఉంచండి, నాకు కొంచెం విశ్వాసపు మాటలు చెప్పండి, నాకు ఏది మేలో ఏది కీడో తెలియడం లేదు, నాకు కొంచెం జ్ఞానం నేర్పండి అని నువ్వు నీ సహోదరుని అడగటం తప్పు, కానీ అడగకపోవటమే తప్పు. అవునా కదా? మన లోపల వ్యాధి ఉంది, అది మనకు తెలుస్తుంది. మన లోపల వ్యాధి ఉందని మనకు తెలుస్తుంది. నువ్వు తొలి దినాలలోనే స్టార్టింగ్లోనే నీకు అనుమానం రాగానే నువ్వు వెంటనే వెళితే తొందరగా తగ్గిపోతుంది. చెబితే ఏమనుకుంటారో, ఈయనకు కూడా చాలామంది క్రైస్తవులు చేసేది అదే. ప్రార్థన అంటారు, విశ్వాసులు అంటారు, కొంచెం చిన్న వ్యాధి రాగానే దేవుడి దగ్గరికి పరిగెత్తుతున్నారు, ప్రార్థన చేయట్లేదు, వీళ్ళకి విశ్వాసం లేదా అనేటువంటి ఒక ఒక బలహీనమైన ఒక భయంకరమైన ఒక అబద్ధాన్ని వీళ్ళు నిజమని నమ్ముతున్నారు. అలా అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళడల్లా. తర్వాత అది పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అది నయంగా అన్నటువంటి పరిస్థితుల్లోనికి జనాంగం వెళ్ళిపోతున్నారు. అందుకే కొంచెం నీకు అవిశ్వాసం వస్తుందా, ఇమ్మీడియట్గా నువ్వు రా, ఇమ్మీడియట్గా నువ్వు తెలియజేయి. నీ సహోదరులు చాలా మంది ఉంటారు, నాకు అవిశ్వాసం వస్తుంది, నేనెందుకో దేవుణ్ణి సరిగ్గా వెంబడించలేకపోతున్నాను, ఈ మధ్య నా ఆలోచన అంతా ధనం మీదకి వెళుతుంది, నాకెవరు నన్ను కొంచెం దీనిలో నుంచి త్వరగా బయటికి తీసుకురండి నువ్వు వాళ్లకు చెప్పు. ఖచ్చితంగా నువ్వు దానిలో నుంచి త్వరగా బయటకు వస్తావు.